But there is an interesting story. I don't know how comfortable you are sharing all of that. But you leave home at 16. And I heard this from Santo, actually, about you. That you leave home at 16. And then you just go on to become a filmmaker. And then you just do whatever. Like, you have slept in railway platforms and just done, like, manual labor or something like that. Yeah, are you comfortable sharing all of it? Firstly, I don't want this to... I don't have any problem. Let's share it funnily. Yeah, please. Let's not leave the... tone of the so బయటకు వచ్చాను. బయటకు వచ్చి కొద్ది రోజులు అటు అంటే కొంచెం అంటే నాకు చిన్నప్పటి నుంచి వన్ గుడ్ థింగ్ ఏంటంటే మై డాడ్ ఆర్ లైక్ మై బ్రదర్స్ ఒకటి అలవాటు చేశారనమాట. నేను సినిమాకి వెళ్ళాలంటే కొంత వయసు వచ్చిన తర్వాత మా అమ్మ స్పేస్ మారిపోయింది, మా అన్నయ్య వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు సినిమాకి వెళ్ళాలి అంటే 50 రూపాయలు అప్పటికి ఇద్దరం వెళ్ళాలి ఖచ్చితంగా నాతో పాటు ఎవడో ఒకటి వెళ్ళాలి. సో 50 రూపాయలు ఇవ్వాలి మా అన్నయ్య. సో మా అన్నయ్య ఇచ్చేవాడు. ఎట్లా ఇచ్చేవాడు అంటే మాకు లారీస్ ఉన్నాయి కదా, సో లారీస్లో లోడ్ వస్తుంది అనమాట, కొన్ని బస్తాలు అవి మొయ్యాల్సిన టైం వస్తుంది అప్పుడు. సో మా అన్నయ్య ఏం చేసేవాడు అంటే ఇట్లాగా వేరియస్ టైమ్స్లో ఇలాగా బస్తాలు నాతో మోయించేవాడు. అంటే ఐఎమ్ ద కూలీ ఇన్ ద హౌస్, ఎవ్రీథింగ్ దట్ అంటే మా అన్నయ్యని బస్ స్టాండ్లో దించాలంటే ఒకటి ఓలా ఊబర్ నువ్వే పాలేరు అంతే. సో అయితే వీటన్నిటినీ అకౌంట్ చేసి దసరాకి ఇట్లాగా స్లోగా 50 రూపాయలు ఇచ్చాడు. అదిగో ఇవన్నీ చేసావు కదా అప్పుడు 50 రూపాయలు. సో అట్లా ఏంటంటే మనకి ఏదైనా కావాలి అంటే మనం ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి అనేది ఎక్కడో చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కూడా అదే చేసేవాళ్ళు, మా అన్నయ్యలు కూడా అదే చేశారు, అది ఎక్కడో ఉండింది చిన్నప్పటి నుంచి. ఆయన ఎవరు ఏంటంటే ఆ ఇన్హిబిషన్ ఏం లేదు, ఓ పని చేసుకుని బతకడానికి, ఓ పని చేసి నాకు కావాల్సింది కోసం కొంత పని చేయడానికి ఆ ఇన్హిబిషన్ ఎప్పుడు లేదు. సరే అయితే బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత 4 ఇయర్స్ ఫస్ట్ నేను విజయవాడలోనే చాలా, ఇప్పుడు మీరు చెప్పినట్టు బస్ స్టాండ్లో పడుకోవటం, కృష్ణా నదిలో స్నానం చేయటం, చిన్న చిన్న ఉద్యోగాలు. అంటే అప్పుడు ఏమైనా అంటే ఏముండేదా, ఆర్ యు వర్ జస్ట్ లైక్ ఐ సినిమాలోకి వెళ్ళాలి అంతే? నాకు 7th క్లాస్ నుంచి సినిమాల్లోకి వెళ్ళాలి. అయ్యో దానికన్నా ముందు నేను 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచే ఇక్కడికి వచ్చి ఆడిషన్స్ ఇచ్చి మోసపోతూ ఉండేవాడిని. సో ఈ వసుంధర పేపర్లో నటీ నటులు కావాలను అని పేరు అడ్రస్ ఇది వేసేవాళ్ళు అనమాట, నెంబర్ వేసేవాళ్ళు. సో నెంబర్ ఫోన్ చేసి సరే నేను వస్తున్నానని చెప్పేసి వెళ్ళి ఫొటోస్ మా అమ్మని గీ పెట్టి గోల పెట్టి ఫోటోలు అవి దిగి స్టూడియోలోకి వెళ్ళి అసలు వింత వింత పోజులతో ఫోటోలు దిగి సో అవి పట్టుకుని ఆ ఫొటోస్ ఉన్నాయి ఎక్కడన్నా. లాస్ట్ సెట్ అయితే కొంచెం ప్రిజర్వ్ చేశాను, ఎవరైనా ఇస్తాను నేను. సో వింత వింత పోజులతో ఫోటోలు దిగి మా అమ్మ మొత్తుకునేది నీకు ఎవడిస్తాడరా, మనకి ఎవడిస్తాడు, మన దగ్గర డబ్బు లేదు అది ఇది అని చెప్పేసి అంటే ఉదయకిరణ్ అవ్వలేదా, నితిన్ అవ్వలేదా, నేను అలాగే ఉన్నానుగా బాగానే ఉన్నాను నేను ఇస్తారని చెప్పేసి ఇలా గొడవ చేసి 500 మొత్తానికి తీసుకుని వెళ్ళేవాడిని. మా మమ్మీ కూడా 2-3 సార్లు ఇచ్చింది, తర్వాత నుంచి తిరగదీసేది అడిగితే, ఎందుకంటే నువ్వు 2-3 సార్లు ఇచ్చా నువ్వు హీరో అవ్వలేదు నేను ఇవ్వను ఇంకా. ఎక్స్పెక్టేషన్స్ కూడా అలా ఉంటాయి కదా, ఫోటో షూట్ ఇచ్చానంటే నువ్వు అక్కడ హీరో అయి రావాలి అంతే, ఆడిషన్ వెళ్ళడానికి నువ్వు ఎక్కడో సరిగ్గా చేయట్లేదు అందుకే నీకు వాళ్ళు హీరో ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అనేది మా. సో అట్లా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇంకా ఎలా జరిగింది అంటే ఇక్కడికి వస్తే అక్కడ ఒక ఇలాగే ఉంటుంది, ఇలాగే ఒక ఆఫీస్ ఉంటుంది అంటే మరి ఇంత పోషక గదులు నార్మల్గా మన దిల్షుఖ్ నగర్లోను పంజాగుట్టలో ఒక ఫేమస్ బిల్డింగ్ అపార్ట్మెంట్స్ ఇప్పటికీ ఉంది, దానికి 2-3 సార్లు వచ్చాను నేను. సో ఇట్లా ఇలాగే ఒక ఫ్లాట్ తీసుకుని మొదలు పెడతారు, ఆడిషన్ చేస్తారు. అబ్బా అసలు నెక్స్ట్ చిరంజీవి నువ్వే అంటే ఎలా ఇలాగలా అసలు ఇంత టాలెంట్ ఉండి నువ్వు ఏం చేస్తున్నావు ఇట్లుంటే ఈ డైలాగులు అని సినిమాల్లో నేను చూసి ఆశ్చర్యపోతుండేవాడిని. ఇప్పుడు నేను ఇంత సినిమా లేదంటే ఇట్లా మన ఖడ్గం సినిమా చూసి అయితే అసలు దట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ రిలేటబుల్ అండ్ ఫేవరెట్ ఫిల్మ్స్ అనమాట. సో అయితే నేను ఆహా ఇలా ఉంటుందా ఊరికి వెళ్ళి సినిమాలు ఇలా చెప్తారేమో అని, కానీ నిజంగా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు, అస్సలు నువ్వే నెక్స్ట్ ఇది అంత బాగుంది, కెమెరాకి కూడా నువ్వు నచ్చేసావు, కెమెరా కూడా నేను బాగా చూస్తున్నాను, యువర్ ఫోటోజెనిక్ అనే ఆ ఫోటోజెనిక్ అంటే అర్థమైంది కదా ఓకే పెద్ద బిరుదు ఏదో ఇచ్చాడు అనుకునేవాడు నేను. కానీ సో ఇట్లా ఇఫ్ యూ డోంట్ పోతే ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఇంటరప్టింగ్ ఆ టైంలో ఆడిషన్స్ ఎలా ఉండేవి అంటే డిడ్ యూ హ్యావ్ అ మోనోలాగ్ డిడ్ యూ హ్యావ్ అ సీన్ సినిమా సీన్లు ఏదో ఒక సినిమా సీన్లు చేయమనేవాళ్ళు. ఓకే ఇప్పుడు మనం అంటే ఇప్పటికే స్క్రిప్ట్ ఇచ్చే ఆడిషన్ అనేది లేదు అసలుకి, కరెక్ట్. సో అప్పుడైతే సినిమా సీన్లే ఇంకా అసలు మనం అందులో మన చిత్రమాల బ్యాచ్ కదా ఎరగదీసే ఓకే రోల్. సో అలా చేసే వాళ్ళం మనోడు, అయితే ప్రతి చోట ఇదే జరిగేది,
అంత బాగుంది, అద్భుతంగా ఉంది కెమెరా, ఫోటోజెనిక్, అసలు ఇంత బాగున్నావంటే ఇది ఇది అని అంత అయిపోయిన తర్వాత కెమెరా నీకు బాగా యాక్ట్ చేస్తున్నావు కానీ కెమెరాకి యాక్ట్ చేయటం రాదు. అది నేర్చుకోవటానికి జస్ట్ ఒక 3 మంత్స్ కోర్సు, తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది, నేను ఇంకా నువ్వే హీరోవి అనేవాళ్ళు. సో ఓకే సార్ నేర్చుకుంటానేవాడిని, ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. అదే ఆ కోర్సుకి 4,500, అప్పట్లో 3,500, అండ్ నా ఏజ్ పెరిగే కొద్ది నెంబర్ 4,500, 5,000. సో ఇట్లాగా చాలా మోసపోయాను. మా అమ్మ ఇంకా ఇవ్వటం మానేసింది. సో దానికి ఏం చేసేవాడి, స్క్రీన్ ప్రింటింగ్ కంపెనీలు ఉంటాయి కదా, స్క్రీన్ ప్రింటింగ్ కొట్లు ఉంటాయి కదా, సో ఆ స్క్రీన్ ప్రింటింగ్ వాళ్ళకి వెళ్ళి నేను మీకు 4 ఆర్డర్లు తెచ్చి పెడతాను, నాకు ఒక 500 ఇవ్వండి అని చెప్పి 4 ఆర్డర్లు తీసుకొచ్చి స్క్రీన్ ప్రింటింగ్ ఆర్డర్లు విజిటింగ్ కార్డులకి ఆ 500 పట్టుకుని వచ్చేవాడిని. ఓకే, రావటం ఇలా మోసపోవటం, 200, 250 మిగిలేయి. అక్కడ ఏ ఇక్కడ పంజాగుట్టలో ఏవన్ రెస్టారెంట్ అని ఉంటుంది, మనకి బిర్యానీ అంటే ఇంట్లో మనకు అంత తెలియదు. విజయవాడ మిర్యాలగూడలో బిర్యానీ అంటే ఏముంది అప్పట్లో మనకు అంత వివరం లేదు కదా. ఇంట్లో చేసిన పొలావే బిర్యానీ అనుకుంటాం, కొబ్బరి అన్న బిర్యానీ మనకి. సో అక్కడ ఏవన్లో బిర్యానీ తినేసి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇది అప్పటి కథ. సో దిస్ ఇస్ హౌ ఇట్ స్టార్టెడ్. అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ భయపెట్టేవాళ్ళు, అంటే అస్సలు చాలా తక్కువ మందికి చెప్పేవాడు, ఎందుకంటే చెప్పగానే హేళన చేసేవాళ్ళు. సినిమాలు అంట ఈడు మగానికి ఈ సినిమాలు అంట డిస్కరేజ్ చేస్తారు అసలు టూ మచ్. అసలు ఇంకా విజయవాడ ఇస్ యాక్చువల్లీ కన్జర్వేటివ్ సొసైటీ ఆల్సో, వెరీ కన్జర్వేటివ్ సొసైటీ ఆల్సో. సో చాలా భయపెట్టేవాళ్ళు, నువ్వు వెళ్తే చాలా మంది అంటే లైక్ ఐ డోంట్ నో వాట్ వర్డ్స్ వీ కెన్ యూజ్ హియర్, చాలా మంది ఏమంటారు యు కెన్ యూస్ ఎనీ వర్డ్స్ చేస్తారు ఇట్లా చాలా భయపెట్టాను. అబ్బో మనకి ఎందుకు లేరా ఇంత టార్చర్ ఇప్పుడు అని. సో నేనేం చేశాను, మేసాల గడ్డలు వచ్చేంత వరకు మనం హైదరాబాద్ వెళ్ళకూడదు ఫిక్స్ అయ్యి ఉద్యోగాలు చేసుకుంటూ ఇట్లాగే బస్టాండ్లో ఉండి ఇంకా ఎలా పడితే అలా కొంతకాలం ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్లో స్పీకర్ గాడు ఒక నెల రోజులు స్పీకర్ గాడు నన్ను భరించాడు వాళ్ళ ఇంట్లో. స్పీకర్ సో అప్పుడు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ వాడు స్పీకర్, నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం స్పీకర్ ఆగేసి వాళ్ళ అమ్మ నాన్నగారు లైక్ దే యూస్ టు యునో టేక్ కేర్ ఆఫ్ మీ, సలహాలు ఇస్తుండేవాళ్ళు ఇలా ఉండదు తర్వాత అట్లా అలాగా కాలయాపన చేస్తూ రోజు ఒకటే పని గీకడం రావాలి. అప్పుడు ఓకే పెద్దోడు వీడికి వీడిని మనం ఏం చేయకూడదు అనే ఒక భయం ఉంటదని చెప్పేసి నా థాట్ అదనమాట. సో రోజు గీయటం